హాయ్ గైస్, నేను మీ నాన్ననని టుడే తో ఒక మంచి లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను గైస్. ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూసే ఉంటారు కదా, నిజంగా మనకి డేకి ఎంత మనీ వస్తుందంటే వస్తుంది గైస్. ఇంతే కాదు, ఇంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. అది ఎలాగే ఏంటనేది కూడా నేను చెప్తాను. అండ్ అలాగే మీకు లైవ్ పేమెంట్ ప్రూఫ్తో సహా ఈ వీడియో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. సో స్టెప్ బై స్టెప్ అనేది వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి గైస్. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పానుగా, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. ఈ సైట్కి సంబంధించిన లింక్ అయితే కింద రిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో అక్కడి నుంచి అయితే మీరు అయితే జాయిన్ అయితే అయిపోండి. అయితే దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను వీడియో పక్కనే మీకు చూపిస్తాను, చూసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మెయిన్ సింపుల్గా మీ నెంబర్తో అయితే లాగిన్ అయితే అయిపోయింది గాయస్. అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక కొంచెం పాస్వర్డ్ అనేది ఒక డిఫరెంట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా, సో ఎలా అయితే పెట్టుకోవాలి, ఫస్ట్ అయితే బిగ్ లెటర్ అనమాట. సో తర్వాత నుంచి నార్మల్ లెటర్స్ పెట్టుకుని, సో మీరైతే ఇలా పాస్వర్డ్ అని సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఇచ్చేసుకొని సబ్మిట్ అయితే చేసేసుకోండి గైస్. కింద రిఫరల్ కోడ్ అనేది ఆటోమేటిక్గా అయితే యాడ్సప్ అయితే అయిపోతుంది. సింపుల్గా మీకు సైన్ అప్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఓకేనా దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది గైస్. ఐ మీన్ సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్గా అక్కడ సర్వీస్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ అనైతే టూ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి గైస్. ఇదేంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ అండ్ అలాగే మనకి అన్ని ప్రాబ్లమ్స్కి ఇక్కడ సర్వీస్ మేనేజర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో నేనైతే వాట్సాప్ అయితే నొక్కాను గైస్. ఇది ఆ సర్వీస్కి సంబంధించిన మేనేజర్ నెంబర్ అయితే. సో ఇక్కడ మనం ఎలా పెట్టాలంటే చూడండి గైస్, ఐఎమ్ ఏ న్యూ జాయినియర్ సార్ అని చెప్పి పెట్టినట్టయితే మనకు కొంచెం బోనస్ అయితే వస్తుంది గైస్. సో అంతే. ఇందులో మనం రీఛార్జ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి గైస్. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చుకోమంటున్నాడు. అండ్ అలాగే ఐ మీన్ అకౌంట్ నెంబరు అండ్ అలాగే పాస్వర్డ్ అనేది, అంటే మీరు దేనితో లాగిన్ అయ్యారో ఆ పాస్వర్డ్ అండ్ అలాగే ఆ నెంబర్ అన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఒకసారి ఇచ్చి లాగిన్ చేస్తా, వెయిట్. సో గైస్ నేనైతే లాగిన్ అయితే అయిపోయాను అనమాట. ఇప్పుడు మనం రీఛార్జ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్ అయితే 580 ఇంచ్ అయితే ఉంది. అండ్ అలాగే హైయెస్ట్ అయితే మనకి 45,500 అయితే వరకు అయితే ఇచ్చాడు గైస్. ఇక్కడ ఏంటంటే గైస్, ఇందులో మీరు పెడుతున్న ఎంతో మనం ఈ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ అనేది చేయాలన్నమాట. ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మన మనకి పోతాయి కదా అంటే అలాగే ఉండదు గైస్, అవి మళ్ళీ మనకి తిరిగి వచ్చేస్తాయి. అది ఎలా వస్తుంది అనేది కూడా చెప్తాను. అండ్ అలాగే మనకి ఈ ఆఫర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఒకటి అనేది బై చేసుకోవాలన్నమాట. సో అలా మనం బై చేసుకునేందుకు మనకి డైలీ ఒక 26 రూపీస్ వెళ్ళాలి అని చెప్పి మనకు వస్తూ ఉంటుంది అనమాట. అది ఎలాగే ఏంటనేది కూడా చెప్తాను. సో దీనికన్నా ముందు ఏంటంటే మనం ఇది ఇక్కడ ఎంటర్ చేసుకొని, సో మనం ఏ మెథడ్ అయితే చేయాలనుకున్నాం ఆ ఫాస్ట్ పేమెంట్ మీద దాని మీద అయితే మీరు పెట్టుకొని, సో రీఛార్జ్ అనేది చేసుకోవాలి గైస్. చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూసాను గైస్, ఇక్కడ మనకైతే చాలా అయితే కనిపిస్తున్నాయి కదా. ఇందులో మీరు ఏదైతే చేయాలనుకున్నో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ మనకి ఆప్షన్లోనూ ఉంటుంది గైస్, 580 అని చెప్పి కూడా ఆప్షన్ కూడా ఉంటుంది. ఇదిగోండి గైస్ కనిపిస్తుందా, 580 రూపీస్ అని చెప్పి. ఈ 580 రూపీస్ అనేది మనం తీసుకున్నందుకు మనకి డైలీ ఇన్కమ్ వచ్చి 26 రూపీస్ అయితే వస్తుందండి గైస్, మనం ఇది బై చేసుకున్నందుకు. సో అలాగా మనకి టోటల్ వచ్చి 1,252 రూపాయలు అయితే మనకు వస్తాయంట. అది ఏంటి మనకి డైలీ ఇన్కమ్ అనేది, అది వ్యాలిడిటీ వచ్చి 48 డేస్ టైం పీరియడ్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ మన 580 రూపీస్ అనేది మళ్ళీ మన అకౌంట్లోకి క్రెడిట్ అనేది. సో మీరైతే ఇందులో అయితే ఈజీగా అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు మనకు డైలీ. కాకపోతే ఏంటంటే మీరు రోజు కూడా యాప్ అనేది ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ మనం ఏదైతే బై చేసామో దాని మీద అయితే క్లిక్ చేసుకుంటూ ఒకసారి చూసుకుంటూ ఉండాలన్నమాట. సో దాని మీద మనం టచ్ చేసిన తర్వాత అక్కడ సక్సెస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. అండ్ అలాగే మీకు లైవ్ పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను నేను, అవి కూడా చూపిస్తాను, అవి కూడా చూడండి నాకు వచ్చిన అమౌంట్ కూడా. సో ఇక్కడ మనకి అంతా అయిపోయిన తర్వాత డే బై డే అయితే మీరైతే విత్డ్రా చేసుకోవడం అయితే చేసుకోండి గైస్. మినిమం మనకి విత్డ్రా ఎంత, విత్డ్రా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తాను. ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు, పర్సనల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీదకి అయితే వెళ్ళండి గైస్. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇదిగోండి గైస్ విత్డ్రా బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ హోల్డర్ నేమ్ అంటే మీ బ్యాంక్ బుక్లో ఎలా అయితే మీ నేమ్ అయితే ఉందో సో అలాగే నేమ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ అలాగే మీ బ్యాంక్ యొక్క నేమ్, ఓకే, SBI లేదా HDFC, యాక్సిస్ బ్యాంక్ ఎలా అయితే ఏదైతే నేమ్ ఉంటుందో సో అది అక్కడైతే ఎంటర్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వండి, IFSC కోడ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే దానికి లింక్ అయిన ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. అండ్ విత్డ్రా పాస్వర్డ్ అంటే మీది ఏదైతే పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. తర్వాత సేవ్ అయితే నొక్కండి గైస్. సేవ్ అయిపోయిన తర్వాత సేమ్ మీరు హోమ్ బటన్లోకి అయితే వచ్చేసండి. ఇక్కడ మనం విత్డ్రా అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి అమౌంట్ అయితే ఎంత అయితే మనకి ఇక్కడ మినిమం విత్డ్రా వచ్చి 110 రూపీస్ గైస్.
110 rupees అండ్ అలాగే 72 hours అయితే మనకు విత్డ్రా అయితే అవుతుందని అంటున్నారు. అండ్ అలాగే 6% అయితే వాళ్ళు కట్ చేసుకుంటారు 100 rupees అనమాట. అయితే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే గైస్, 110 rupees అయిన తర్వాత మీరు ఇంకా అబోవ్ ఎంతైనా పర్లేదు కానీ స్టార్టింగ్ విత్డ్రా అయితే 110 rupees. సో అంత అయిన తర్వాత మీరు ఇక్కడైతే అమౌంట్ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత ఇందాక బ్యాంక్ డీటెయిల్స్లో విత్డ్రా పాస్వర్డ్ అనేది ఒకటి పెట్టుకున్నారు కదా గుర్తు పెట్టుకొని, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇచ్చుకున్న తర్వాత అప్పుడు మనం విత్డ్రా చేసిన తర్వాత కొంతమందికి అయితే వెంటనే అయిపోతుంది, కొంతమందికి అయితే 2 hours పడుతుంది, కొంతమందికి అయితే 2 days పడుతుంది, కానీ వెంటనే అయితే వస్తుంది గైస్. కంగారు అయితే పడకండి, లేట్ అయినా కానీ కంపల్సరీగా అయితే వస్తుంది మనకి మనీ అనేది. అండ్ అలాగే ఇందులో ఇది ఒకటేనన్నా మనకి రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉందా అంటే ఉంది గైస్. ఇక్కడ రిఫర్ ఫ్రెండ్స్ ఐ మీన్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి గైస్. ఇదే మన రిఫరల్ లింక్ అండ్ గైస్. ఇందులో ఏంటంటే మన ఫ్రెండ్స్ అనేది ఎప్పుడైతే డైలీ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకుంటారో అందులో మనకి సగం అయితే మనకి అమౌంట్ అయితే మన అకౌంట్లో అయితే పడుతూ ఉంటుంది గైస్. సో ఆ మనీ కూడా సేమ్ ఇందులోనే కలిసిపోతూ ఉంటుంది. సో అది కూడా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీకు చెప్పాను కదా సర్వీస్ అనే ఆప్షను, సో ఇందులోనే మనం ఇందాకైతే మీకు వాట్సాప్లో చూపించిన ఆయనతోనే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనం ఆయనతోనే మనం ఐ మీన్ మాట్లాడుకొని మనం అయితే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకోవచ్చు అనమాట. సో ఆయన అయితే మనకి అన్ని క్లియర్గా చెప్తారు. సో మీకు ఒక సర్వీస్ మేనేజర్ని కూడా మనం అయితే అప్లై చేసి ఐ మీన్ మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇందులో అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఈ యాప్ మాత్రం మనం ఓన్లీ 6 months వరకు మాత్రమే వాడండి, అంతకు మించి అయితే మీరు వాడొద్దు. లాంగ్ టైం పనిచేస్తుంది కానీ 1 year వరకు అయితే పనిచేస్తుంది కానీ 6 months మాత్రమే వాడండి, అంతకు మించి అయితే వాడొద్దు. ఓకేనా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి గైస్. సో టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్.